ఫ్లాగ్ మూవీలో ఎన్టీఆర్ ని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో మన రామ్ చరణ్ ఒక చోటకెళ్ళి కూర్చుంటాడు. అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడాలి, స్క్వాడ్ ద్వారా నిద్రించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో మన రామ్ చరణ్ ఏమంటాడంటే ముఖ్యదంటే చుట్టూ చూపించినట్టుంది, ఇదంతా కాదు ఏకంగా స్క్వాడ్ ద్వారాని చంపేద్దాం అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నవ్వి ఏకంగా కింగ్ జార్జ్ ని చంపేస్తే ఒక పని అయిపోద్దిగా అని చెప్పి చెప్పి నవ్వుతాడు అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు. అది మనకి ఫన్నీ మూమెంట్ లాగా ఏదో సినిమాలో సీన్ లాగా అనొచ్చింది. కానీ ఒక్కసారి ఉంచుకోండి, త్రిబుల్ ఆర్ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, స్వాతంత్రం అనేటటువంటిది. వీళ్ళు ఆ స్క్వాడ్ ద్వారాని చంపేశారు, ఆ స్క్వాడ్ బంగ్లాని కూల్చేశారు. ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో వెళ్ళి వీళ్ళు యుద్ధం చేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి, కాబట్టి త్రిబుల్ ఆర్ 2 ఉందని చెప్పి రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారని చెప్పి ఈ స్టోరీ అయితే వైరల్ గా మారింది ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ ఉండొచ్చు, త్రిబుల్ ఆర్ మూవీ యొక్క కొనసాగింపు గానీ తీస్తే మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయితే అది 100% యాక్సెప్టబుల్. కానీ ఎప్పుడు తీస్తారు, రామ్ చరణ్ లైనప్ పైన, ఎన్టీఆర్ లైనప్ పైన చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఆల్రెడీ మన రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. ఇది ఎప్పుడు కంప్లీట్ అయితే, ఎప్పుడు కంప్లీట్ అయితే, ఒకవేళ ఈ సినిమా వచ్చేసరికి మన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఈ విధంగా ఉంటారని చెప్పి ఫన్నీ మీమ్స్ అయితే ట్రోల్ అయితే.